మటుకు ఏళ్ల నుంచి కష్టపడి ఎదిగిన బలహీన వర్గాల బహుజన నాయకత్వానికి దెబ్బపడతాం. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కూడా కోరుతున్నది, రాహుల్ గాంధీ గారు కూడా కోరుకున్నది కూడా. ఓబీసీ నాయకత్వం మొన్న మహిళా రిజర్వేషన్లు కూడా విదిన్ రిజర్వేషన్లో ఓబీసీ రిజర్వ్ ఉండాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. అది పార్టీ యొక్క అభిమతం కూడా. అందుకే రాష్ట్ర నాయకత్వాన్ని అధినాయకత్వాన్ని కోరేది ఏంటంటే, రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారానికి రావాలి అని అంటే బహుజనుల యొక్క సహకారం కూడా అవసరమే. రాహుల్ గాంధీ గారు కరీ గారు కోరుకున్నట్టుగా పార్టీలో పార్టీ పదవులలో లేక ప్రభుత్వం రావాలంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో చెప్పినట్టుగా జిస్కి జితిని ఆబాది ఉతిని హక్ ఆ రీతిలోనే సీట్ల పంపకం జరిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పు కాంగ్రెస్తో రావాలని కోరుకుంటున్నారు. సోనియా గాంధీ గారు మొన్న తెలంగాణకు వచ్చి ఆ తల్లి ఇచ్చిన వాగ్దానాలతోటి తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. కాబట్టి కొత్త నాయకత్వంలో కూడా లేక అధికార పార్టీలో ప్రతిపక్ష నాయకులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ పచ్చగా కనబడుతూ ఉంది, తెలంగాణ అధికారానికి వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి మాతో వస్తున్నారు, కొత్త వాళ్ళు వెల్కమే. వచ్చినంత మాత్రాన మాకున్న కాంగ్రెస్ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకులని వాళ్ళ మెడపైన కత్తి పెట్టి మేము ఆహ్వానించలేము, చేయము. కాబట్టి కాంగ్రెస్లో ఉన్న తరతరాలుగా దండా మోస్తూ ఈ పార్టీని కాపాడుకున్న నాయకత్వాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం. ఇక్కడ సీఎల్పీ నాయకులు కానీ నేను కానీ హనుమంతరావు గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ వచ్చింది కూడా డాక్టర్ మల్లురావు గారు వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎక్కడైతే బలంగా ఉన్నదో అక్కడ కొత్త నాయకులు వచ్చినంత మాత్రాన తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వేణుగోపాల్ గారు చెప్పారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా వెల్కమ్ చేస్తూ ఉన్న వాళ్ళని కాపాడుకోవడమే మా యొక్క కర్తవ్యం కూడా. అందుకే ఇక్కడ నా సోదరుడు జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గారిని శ్రీధర్ని కలవడానికి వచ్చాము. వారి అభిప్రాయం కూడా తెలుసుకున్నాము, అది అధినాయకత్వాన్ని వివరిస్తాము. మాకంటూ ఒక పథకం కూడా ఉంది, ఉన్న నాయకత్వాన్ని బలిపెట్టలేము. కాబట్టి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉన్నవాళ్ళని కాపాడుకోవడం మా కర్తవ్యం. అది నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా క్యాంపెయిన్ చైర్మన్ కూడా నా బాధ్యత. ఇప్పుడు మైనంపల్లి మూడు చోట్ల టికెట్ ఆశిస్తున్నారు కదా, టికెట్లు ఆశించడం ఏంటి అనేది ఇంకా మాకు కూడా తెలియదు. అధినాయకత్వం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఉన్నారు. సో కేంద్ర నాయకత్వం పిసిసి అధ్యక్షులు సిఎల్పీ గారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మేము నిన్న బహుజన సంబంధించిన నాయకత్వంతో కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏది కోరుతుంది ఏంది అనేది మాకు పూర్తి స్పష్టత లేదు. అది సిఎల్పీ నాయకులు కానీ మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు ఇన్ఛార్జ్ వారు ఏం మాట్లాడటం మాకు తెలియదు. నేను అది చెప్తున్నాను పదే పదే, కొత్త వాళ్ళు వెల్కమ్, కానీ వచ్చినంత మాత్రాన పాత వాళ్ళని బలిపడుతుంది. పాత నాయకత్వాన్ని కూడా కాపాడుకుంటూనే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా రెండు కలిసినప్పుడే అవుతుంది. ఆ ఆత్మీయత ఆత్మీయ సమ్మేళనం జరిగినప్పుడే జరుగుతుంది, లేకపోతే రాజకీయం కూడా లబ్ధి చేయకూడదు. ప్రజలకు చెప్తా ఉన్నాము, మీరు కోరుకున్నట్టుగా మేము స్పందిస్తాము. ప్రజల ఆశించినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పందిస్తుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. కానీ ఆ పోరాట క్రమంలో ఉన్న నాయకత్వాన్ని మాత్రం అదుపుకునే Please like, share and subscribe.